రాష్ట్ర ప్రభుత్వం డాక్టర్ల మీద, మున్సిపల్ కమిషనర్ల మీద విరుచుకుపడుతున్నది. ఇవి లేవు, ప్రభుత్వం ఇవ్వవలసినటువంటి ఇవ్వటం లేదంటే నిన్న నర్సీపట్నం డాక్టర్ సుధాకర్ గారిని సస్పెండ్ చేయటం, ఇవాళ నగరి మున్సిపల్ కమిషనర్ వెంకటరామరెడ్డి గారిని సస్పెండ్ చేయటం, ఇవన్నీ దురదృష్టకరమైనటువంటి సంఘటనలు జరుగుతున్నాయి. జూనియర్ డాక్టర్లు, తర్వాత హౌస్ అధ్యక్షులు వాళ్ళు మినిమం డిమాండ్ చేస్తున్నారు, మాకు మినిమం మాకు ఇవ్వాల్సినటువంటి పీపీఈ ఇవ్వండి. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ డైరెక్షన్స్ ఇచ్చిన దాంట్లో 1% అన్న మీరు మాకు ఇవ్వండి అని అడుగుతున్నారు. వాళ్ళు ఏమి ఎక్కువ అడగటం లేదు. ఇప్పుడు ఎక్కడ కూడా అలా ఇవ్వవలసినటువంటి ఇవ్వకుండా మీరు మీ ప్రాణాలు పోగొట్టుకోండి అనేటువంటి ఉద్దేశంతో ప్రభుత్వం నిర్లక్ష్యంగా బిహేవ్ చేస్తున్నది. ఇలాంటి నిర్లక్ష్యమైనటువంటి వైఖరిని విడనాడి మోడర్న్ ఎక్విప్మెంట్, మినిమం పీపీఎల్ అందరికీ మీరు డాక్టర్లకు ఇవ్వాలా, నర్సులకు ఇవ్వాలా, అదేవిధంగా సూపర్వైజరీ బాధ్యతలు తీసుకునేటువంటి తహసీల్దార్లకు, రెవెన్యూ స్టాఫ్కి ఇవ్వాలా, పోలీసులకు ఇవ్వాలా, అతి ముఖ్యంగా శానిటరీ వర్కర్స్కి ఇవ్వాలి. వాళ్ళు చేస్తున్నటువంటి కష్టం అంతా ఇంతగా సీమంత పని కూడా జరిగి చేయలేనటువంటి పరిస్థితులు ఆంధ్రప్రదేశ్లో ఉంటారు. వీళ్ళైతే కొన్ని చోట్ల ఎమ్మెల్యేలు స్కావెంజర్ల పని ఫోటోలు తీసుకొని ఆ పొరక చేతిలో పట్టుకొని ఆ డబ్బాలో బ్లీచింగ్ పౌడర్ పెట్టుకొని వాళ్ళ నాయకుడు చెప్పినాడని చెప్పేసి భోజనం ఇచ్చి వెళ్ళిపోతున్నారు. ఇంట్లో నుంచి బయటికి రావద్దని చెప్పేసి డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్లో ఉన్నటువంటి దాన్ని అమలు చేయమని చెప్పేసి మనం సెల్ ఫోన్ ఆన్ చేస్తానే మెసేజ్ వస్తున్నాడు. మీరు ఇంట్లో నుంచి బయటికి రావద్దు, మీరు ప్రభుత్వ ఆదేశాలు కనుక చక్కరిస్తే మీ మీద చర్య తీసుకోబడతారు. ఒక ఆయన అయితే ఆఖరికి ఈ వార్డును ఓపెన్ చేసేదానికి ఒక మంత్రి కోరుతారు. అవంతి శ్రీనివాస్ గారు పోయి వార్డును ఓపెన్, దేవుడు ప్రకృతి వాళ్ళకి సహకరించడం లేదు కానీ ఆ కత్తిని కూడా సక్రమంగా పనిచేయలేదు, దాన్ని చించేసుకొని బయటికి పోవాల్సి వచ్చింది, లోపలికి పోవాల్సి వచ్చింది. ఒక్కొక్కటే చూడండి, వాళ్ళు అడిగినటువంటి మినిమం ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయడంలో ప్రభుత్వం విఫలమైంది. కాబట్టి దాతలకు అందరికీ నేను రెండు చేతులు ఎత్తి దండం పెట్టి చెప్పదలుచుకున్నాను, ఈ హాస్పిటల్కి ఇన్ని పీపీఈలు, ఇన్ని మాస్కులు, ఇన్ని గ్లౌజెస్ ఉందన్న దానం చేయండి, లేదా మీ చుట్టుపక్కల వాళ్ళకందరికీ పీపీఈలు కొనిపించి పెట్టండి. డాక్టర్లకు నిన్న డాక్టర్ సుధాకర్ గారు చెప్తారు 15 రోజులు వాడాలి మేము ఇచ్చినటువంటి మాస్కులు అని చెప్పేసి వీడియో చూపిస్తారు. అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అంటే మీకు పెద్ద లెక్కలేదు కదా, అందుకే